అవర్ ఛానల్ సృజి షైనీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్దీగా సేఫ్గా ఉండాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన వీడియోలో కనిపిస్తున్న ఈ డాగ్ షెల్టర్ ఎక్కడుందో తెలుసా? నెల్లూరులో ఉన్న వనంతోపు సెంటర్ దగ్గర. ఈ డాగ్స్ ఆఫ్ మాస్క్ షెల్టర్లో మనకి ఏ డాగ్ కావాలన్నా దొరుకుతుంది, అండ్ మనకి డాగ్స్కి షెల్టర్ కూడా దొరుకుతుంది. సో ఇక్కడ డాగ్స్కి ఏ మెడిసిన్ యూజ్ చేస్తారు అండ్ ఫుడ్ ఏం పెడతారు అనేది కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. డాగ్స్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆ బ్రదర్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఫుల్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తారు. ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హలో అండి, ఆదిత్య గారు. ఓకే, ఎన్ని డాగ్స్ ఉన్నాయండి మీ దగ్గర? 4 డాగ్స్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి? 3 ఇయర్స్ నుంచి. ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయండి మీ దగ్గర? రాటు, షెఫర్డ్, షిజు. ఓకే, మేల్స్ ఫీమేల్స్ ఉన్నాయా అండి? ఓకే, ఏంటండి? రాట్వీలర్స్ మేల్ ఫీమేల్. ఓకే, దానికి ఎంత అండి ఏజ్? 3 ఇయర్స్ అండి. అది ఇదే 2 ఇయర్స్. ఓకే, ఇవి రెండు బేబీస్ అవి ఏమైనా వచ్చాయండి? ఇది వచ్చాయండి. ఓకే, వీటి లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందండి? రాట్వీలర్స్ వచ్చేసండి మనకి 8-10 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటుందండి. ఓకే, ఇవి బేబీస్ ఎన్ని వరకు పెడతాయండి? ఇవి 4-12 బేబీస్ పడతాయండి. అది డిపెండ్ ఫిమేల్లో ఉంటుంది. ఓకే, ఎన్ని బేబీస్ లైనేజ్ బట్టి ఉంటుంది. బేసిక్గా రాట్వీలర్స్ అంటే బాగా క్రూయల్గా ఉంటాయి, కొన్ని ఏరియాస్లో బ్యాన్ చేశారు అని కూడా చెప్తుంటారు కదండి? నిజమే అండి, రాట్వీలర్స్ అనేది చాలా వైల్డ్గా ఉంటాయి. అవి పెంచే దాన్ని బట్టి ఉంటుందండి, మనం పెంచే దాన్ని బట్టి ఉంటుంది. కానీ 90% కొద్దిగా డేంజర్ అని చెప్పాలి. కాబట్టి ఏంటంటే మనం పెంచే దాన్ని బట్టి అవి ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. ఓకే, పిచ్చితో కూడా ఆడుకుంటుంటాయి. ఓకే, అది మనం మన చేతిలో ఉంటుంది, పెంచే విధానం బట్టి ఇవి ఫ్రెండ్లీగా ఉంది, వైల్డ్ కూడా తేలుతుంది. ఫుడ్ ఎలాగండి వాటికి? ఫుడ్ అంటే డైలీ పప్పీకి 4-5 టైమ్స్ పెడతామండి, అడల్ట్స్కి అయితే 2 టైమ్స్ పెడతామండి, మార్నింగ్ ఈవినింగ్. ఏం పెడుతుంటారండి ఫుడ్? చికెన్, లివర్. ఓకే, లివర్ పెడిగ్రీ, మార్నింగ్ పెడిగ్రీ, ఈవినింగ్ వస్తే చికెన్ కానీ లివర్ కానీ పెడతామండి, అది మారుస్తూ ఉంటామండి. ఓకే, ఇదేం బ్రీడ్ అండి? జర్మన్ షెఫర్డ్. జర్మన్ షెఫర్డ్. ఓకే, దీని లైఫ్ స్పాన్ అండి? 13-16 ఇయర్స్ వస్తుందండి, మనం కేర్ తీసుకోబట్టి ఉంటుందండి. ఓకే,
ఇది మేలా ఫీమేల్ అండి? మేల్ అండి. మేల్, ఓకే. దీనికి ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. దీని ఫుడ్ సేమా? సేమ్ అండి, ఫుడ్ అంతా ఒకటే ఉంటుంది. కాబట్టి వీటికి ఏంటంటే దీంట్లో లాంగ్ కోటు, బుష్ కోటు, షార్ట్ వస్తుంది. వీటికి దేనికి సపరేట్గా టాన్ ఇస్తారు అని ఉంటాయండి. ఒకసారి ఏ బ్రీడెన్స్ కంపల్సరీగా మనం కాల్షియమ్స్ ఎంచుకోవాలండి. షెఫర్డ్ పప్పీ అండి. దీనికి వచ్చేసి క్లీన్ అప్ ప్లాంట్ అండి. ఇవి ఎట్లా అండి, అగ్రెసివ్గా ఉంటాయా, ఫ్రెండ్లీయా? ఫ్రెండ్లీ అండి. కాల్షియం టానిక్స్ అవన్నీ వేసుకుంటున్నారు అండి. కాల్షియం టానిక్స్ విటమిన్స్ వ్యాక్సిన్స్ కంపల్సరీ వేసుకుంటారు. త్రీ అండ్ హాఫ్ మంత్ అండి. ఇది పొమేరియన్ అండి? కాదండి, ఇది సిచ్చు అండి. ఓకే. దీనికి ఎన్ని మంత్స్? దీనికి 2.5 మంత్ అండి. దీనికి ఫుడ్ అండి? దీనికి వచ్చేసి పెడిగ్రీ పప్పు యూస్ ఉంటుంది. చాలా మోడల్స్ ఉంటాయి అంటే ఆర్టీ అనేసి, పెడిగ్రీ అనేసి, పవర్ స్పాట్ ఆర్ట్ అనేసి ఉంటాయి. వీటిలో ఈ ఏజ్ని బట్టి వాళ్ళు అయితే మెడికల్ షాప్ ఇస్తారు, దాన్ని బట్టి మనం వాడాలి. కంపల్సరీగా ప్రతి ఒక్క డాక్టర్ కంపల్సరీ చేసుకోవాలండి. అంత వేసుకొని కేరింగ్ చూసుకుంటే అంత లైఫ్ పెరుగుతుంటాయి. చేసుకోవాలండి. ఇవన్నీ ఏంటండి? వాటి వాడే మెషిన్స్ అండి. డివామింగ్, కాల్షియం టానిక్స్, స్కిన్ అలర్జీస్ రాకుండా ఉండడానికి ఏమైనా ఫీవర్ వచ్చిన టానిక్స్, అవి షాంపూస్, వాటి ఫుడ్ బ్యాగ్స్ అండి. ఇవి వచ్చేసి బ్రషింగ్ అనమాట. షెఫర్స్కి వాటికి జ్యూస్కి బ్రషింగ్ చేస్తుందా? బ్రషింగ్స్ రెగ్యులర్ చేయాలండి. రెగ్యులర్ చేస్తూ ఉంటే మీకు ఎక్కువ సేల్ చేయడము, బోర్డింగ్ ఏం పెట్టుకోవటం? లేదండి, బోర్డింగ్ పెట్టుకుంటాము. పప్పీస్ కూడా తెప్పిస్తామండి. మీకు ఏ పప్పీస్ కావాలి చెప్తే పప్పీస్ తెప్పిస్తాము. ఎనీ బ్రీడ్? కాస్ట్ క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది. రాట్స్ స్టార్టింగ్ షెఫర్డ్స్ అనేది 20 నుంచి స్టార్ట్ అవుతాయి. 20 నుంచి 65-80 దాకా కూడా 1,50,000 దాకా కూడా ఉంటాయండి రాట్స్ షెఫర్డ్స్. మీరు క్వాలిటీని బట్టి, వాళ్ళ ఫాదర్ లైనేజ్ని బట్టి మారుతుంటుంది. సర్టిఫికేట్ డాగ్ అయితే ఒక రేటు, నార్మల్ సర్టిఫికేట్ లేకపోతే ఒక ప్రైజ్ ఉంటుంది. అందుకే బోర్డింగ్ కూడా ఉంటుంది. ఇది మీరు ఎక్కడైనా అప్లోడ్ చేయడం అలాంటి ఏమైనా చేస్తున్నారండి? లేదండి, ఇది వరకు వీడియోస్ అట్లా. లేదు, ఇదే ఫస్ట్. మీ ఏదైనా ఇన్స్టాలో కానీ ఎఫ్బీలో కానీ అలాంటి అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్స్టాగ్రామ్లో ఉందండి. ఓకే. డాక్స్ ఆఫ్ మాస్క్ షెల్టర్ అనేసి ఇన్స్టాగ్రామ్ ఉంది, దాంట్లో అప్లోడ్ చేస్తుంటాం అనమాట. డాక్స్ సేల్ చేసినట్టేమి ప్లస్ ఇవన్నీ. ఓకే. నెల్లూరు డాగ్స్ సేల్స్ అనేసి పప్పీస్ కోసం పెట్టిన దాంట్లో దాంట్లో డాగ్స్ ఆఫ్ మాస్క్ షెల్టర్ ఉంటుంది. దాంట్లో చూడండి, రివ్యూస్ అన్నీ మీకు ఉంటుంది, మంచిగా ఉంటుంది. మేమంతా మంచి క్వాలిటీతో ఏ కంప్లైంట్ లేకుండా కస్టమర్కి ఇచ్చేవాడి. ఏ కస్టమర్ నుంచి మాకు కంప్లైంట్ రాలేదు. ద బెస్ట్ డాగ్స్ మీద తెప్పిస్తుంటాం. ఓకే. మనకి ఎప్పుడైనా డాగ్స్ కావాలి అంటే కనుక మిమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే ఎలాంటి డాగ్ అయినా తెప్పిస్తాం. ఓకే. Hi, this is Sai Kiran Ram. For interesting videos, please do subscribe to Sruji Shining.